అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేద ముస్లింలకు 26 27 వార్డులలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు హాజీ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో దాదాపు 800 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అబ్దుల్ వహాబ్, మైనారిటీ నాయకులు ఇనాయత్, వాజిద్, లక్కందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా వైరస్ వ్యాపించి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. ఈ భాగంగా భారతదేశంలో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. దీనికి భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం ఆత్మకూరు వీధిలో 26 27 వార్డునందు హమీద్ సాబ్ గారు బీదవారికి 5 కేజీల బియ్యము, 1/2 కేజీ మంచి నూనె బ్యాళ్ళు బీదోళ్ళకి దానంగా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 850 నుండి 1000 మందికి గాను ఈ యొక్క నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నారు.